హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, ప్రేమిస్తున్నాను. సమస్త ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నా యొద్దనే ఉన్నది. మేలిమి బంగారము కన్నా కూడా అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మీకు ఎంతో మంచిది. లోకములు అన్ని ఎదుగుతున్నారు. మానవుడు భూమి మీద దేవుడు అన్నీ మనకిచ్చాడు. ఈ భూమి మీద మానవుడు పుట్టక మునిపే భూమి మీద ఆహారాన్ని ఎంతో సిద్ధపరిచాడు. ఈరోజు మానవుడు ఎంత తిన్నా సరే ఆహారము తరగకుండా దేవుడు వాటిని మొదటిగానే మానవుడికి సమకూర్చాడు. అన్ని విషయాలలో దేవుడు మానవుడికి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ మొదటిగా సిద్ధపరిచి మానవుడిని లోకములో తన స్వరూపములో కలగచేశాడు. కనుక ఇది నీవు గ్రహించి దేవుని చిత్తము ఏమిటి, దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు, ఈ లోకములో దేవుడు నిన్ను సృష్టించాడు అంటే ఒక ప్రణాళిక చొప్పున నిన్ను సృష్టించాడు. ఆయన ఆలోచనలు నీలో నెరవేరాలి అని, ఆయన తలంపులన్నీ నీలో నెరవేరాలి అని. కానీ నీ సొంత అభిప్రాయాలు కాకుండా దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని చిత్తము నీ జీవితము విలువైనది అని, నీ జీవితంలో దేవుని కార్యములు జరగాలి అని ఎప్పుడైతే నీకు గ్రహింపు కలుగుతున్నదో ఆ రోజు దేవుడు నిన్ను ప్రేమించి అత్యధికమైన ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమయు అన్నీ కూడా నీకు కలగజేస్తాడు. కనుక వాటిని అన్నిటినీ కూడా నీవు అడగకుండానే దేవుడు వాటిని భూలోకంలో నీ కొరకు సిద్ధపరిచాడు. అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. భూమి మీద మానవుడు కష్టపడాలి, కానీ చేసే ప్రతి పనికి కూడా ఈరోజు కష్టానికి ఎలా ఉంది చెప్పండి? వారి కష్టము వారికి ఎంతో వేదనకరంగా మారుతుంది. వారు కష్టపడుతున్నారే కానీ వారు కష్టమంతా ఏమవుతుంది చెప్పండి? చిల్లి సంచిలో వేసిన జీతము వలె అవుతుంది. ఎందుకంటే దేవుణ్ణి అడగనందున, దేవుని మాట వారిలో లేనందున, దేవుని మీద వారికి ప్రేమ లేనందున, దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని కూడా వారు గుర్తించనందున వారికి ఏమీ కూడా దొరకటం లేదు. ఈ లోకంలో మానవుడు, ఎందుకంటే దేవుడు సృష్టించిన మానవుడు దేవుని మీద సృష్టికర్త మీద దృష్టి లేకుండా ఈ లోకంలో అల్పకాల పాప భోగముల మీద దృష్టి కలిగి ఉన్నాడు. కనుక అతను ప్రయాసపడుతున్నాడు, కానీ అతనికి ఏమీ కూడా దొరకటం లేదు. కనుక దేవుడు ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి అని, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అని దేవుడు ఎంతగానో నీ విషయంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? తగిన సమయాన్ని చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, విననల్లని వారి కొరకు దివారాత్రము నా చేతులను వారి కొరకు సాపుతున్నాను, సాపే ఉన్నాడు. ప్రతి వారిని కాపాడాలని, శ్రమ నుంచి వేదన నుంచి విడిపించాలని, ప్రయాస లేకుండా దేవుడు నిన్ను పోషించాలి అని. వేదన పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ మీరు సంపాదించుకోలేకపోతున్నారు. ఎందుకనంటే దేవుని మీద మొదటి స్థానము మీ హృదయంలో ఇవ్వలేదు కనుక, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు కనుక. కనుక దేవుని చేసిన, ఈరోజు నిన్ను సృష్టించిన దేవుడు ఆయనను సంతోషం నీవు పరచటలేదు కనుక ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావు. కనుక దేవుడు అన్ని విషయాల్లో ఇప్పుడు నీవు గ్రహించవు కలిగి ఆయన తట్టు తిరగాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఒక చిన్న ఉపమానాన్ని చెప్తున్నాను. మరి ఒక చిన్న కుమారుడు, అతను పాఠాలు నేర్చుకుంటూ ఇంటికి వచ్చి ఆ పాఠాలన్నీ కూడా కంఠస్థం చేశాడంట. ఏం చేశాడంటే, భూమి గుండ్రముగా ఉన్నది, భూమి గుండ్రంగా ఉన్నదని పాఠము కంఠస్థంగా చదువుతూ ఉన్నాడంట. చదువుతూ ఉంటే తండ్రి ఇని ఆ తండ్రి వ్యవసాయకుడు, ఆ తండ్రి ఊరుకురా అని చెప్పి గద్దించి ఆ తండ్రి ఏమంటున్నాడండి, భూమి నేను ఎంతో సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను, దాన్ని పండిస్తున్నాను, అది భూమి గుండ్రంగా అంటావేంట్రా, బల్ల పరుపుగా ఉన్నది తంతానని చెప్పి బెదిరించాడంట. ఆ కుమారుని బెదిరించగానే కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి? భూమి బల్ల పరుపుగా ఉన్నది, భూమి బల్ల పరుపుగా ఉన్నదని పాఠాన్ని కంఠస్థం చేశాడు.
చేసి స్కూల్లోకి వెళ్ళి పంతులు గారికి ఈ పాఠాన్ని అప్పగించగానే పంతులు గారు ఏమంటున్నారు చెప్పండి, ఆ పాట విని ఎవరా నీకు చెప్పిందని ఏం చేశారు చెప్పండి, లాగి లంపకాయ ఒకటి ఇచ్చాడండి. లంపకాయ ఒకటి వేయగానే అక్కడ భూమి ఎవర్రా నీకు చెప్పింది బల్లపరుపుగా ఉందని, భూమి ఎందుకంటే గుండ్రంగా ఉంటుందని లంపకాయ వేయగానే అప్పుడు అక్కడే భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రంగా ఉందని పాఠాన్ని ప్రారంభించాడండి. అక్కడే ఈ ఇద్దరి బాధ తట్టుకోలేక ఇటు తండ్రి దగ్గరికి వెళితే భూమి బల్లపరుపు అంటున్నాడు, అక్కడ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు చెప్పండి, భూమి గుండ్రంగా ఉంది అంటున్నాడు. ఈ ఇద్దరి మధ్యలో బాధ తట్టుకోలేక ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడికి వెళితే ఆ పాట, ఇక్కడికి వెళితే ఈ పాట పాడుతూ ఉన్నాడు. కనుక ఈనాడు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు చెప్పండి. అందుకే ఈనాడు చల్లగానైనా వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి లోపల వారు ఉంటున్నారు. ఏ కాలానికి ఆ కాలము గొడుగు పట్టే వారిగా ఉన్నారు క్రైస్తవులు. ఎందుకంటే భక్తిలో యుక్తి నేర్చుకుని ఉన్నారు. కనుక భక్తిని వారు కలిగి ఉంటే ఒకే మాట మాట్లాడతారు, మాట మీద నిలబడతారు. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇటు తండ్రికి భయపడుతున్నాడు, ఇటు మాస్టర్కి భయపడుతున్నాడు. మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, భూమి గుండ్రంగా ఉందని పాఠం చెప్తున్నాడు. అక్కడే తండ్రి దగ్గరికి వెళ్ళంగానే ఏమని చెప్తున్నాడు చెప్పండి, భూమి బల్లపరుపుగా ఉన్నది అంటున్నాడు. కనుక అలాగే ఈనాడు క్రైస్తవులు ఏ కాలానికి ఆ గొడుగులు పెట్టి ఏం చేస్తున్నారు చెప్పండి, వారి జీవితాలను ఏం చేస్తున్నారు చెప్పండి, నులివెత్తన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు, మీరు వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నులివెచ్చగా నీవు ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను ఉన్నాను అంటున్నాడు. నీవు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేవు, ఒకరిని ప్రేమించాలి, ఒకరిని వేషించాలి. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి, ఒక్కొక్క విశ్వాసికి ఇద్దరు ముగ్గురు పాస్టర్లు ఉంటున్నారు. వారు ఎవరి దీవెన పొందుకుంటారో, ఎవరి మాటలు వింటారో కూడా వారికి అర్థం కావట్లేదు. కనుకని ఇలాంటి వారందరూ కూడా భక్తిలో యుక్తి కలిగిన వారిగా ఉన్నారు. కనుకని ఈ కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇప్పుడు అక్కడికి వెళితేనేమో పంతులు గారి దగ్గర ఏమంటున్నాడు చెప్పండి, భూమి గుండ్రంగా ఉందని పాఠం అప్పగిస్తున్నాడు. ఇక తండ్రి దగ్గరికి రాగానే ఏమంటున్నాడు చెప్పండి, భూమి బల్లపరుపుగా ఉన్నది అని పాఠాన్ని అప్పగిస్తున్నాడు. కనుక ఇద్దరి దగ్గర సరిపోయింది. కనుక నేర్పింది ఎవరు చెప్పండి, ఇక్కడ ఈయన మాటినాలి, అక్కడ మాస్టర్ మాట వాళ్ళు. లేకపోతే ఏం చేస్తారు, లంపకాయలు టఫా టఫామని పడుతూ ఉంటాయి. కనుక ఈ బాధ కన్నా కూడా ఏం చేయాలనుకున్నాడు చెప్పండి, ఎవరి దగ్గర ఏ మాట అయినా సరే ఎలా చెప్పి అలా గడుపుకోవటము పిల్లవాడు ప్రారంభించాడు. అలాగనే ఈరోజు పైకి భక్తి కలిగిన వారిగా ఉండి లోపల శక్తి లేని వారిగా ఉంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు చల్లగానైనా ఉంటలా వెచ్చగానైనా ఉంటలా, మీరు ఎందుకంటే నులివెచ్చ స్థితిలో నా సన్నిధికి వస్తున్నారు. నులివెచ్చన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నా నోటు నుండి మిమ్ములను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఎందుకంటే ఉండే మీరు భక్తిలోనైనా ఉండండి, లేకపోతే మీరు యుక్తిలోనైనా ఉండండి, అంతేగాని మీరు రెండు రకాలుగా ఉండటానికి ప్రయత్నము చేయమాకండి. దేవునికి మీరు కోపము రేపేవారిగా ఉంటారు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యెషయా గ్రంథం 42:5 దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆకాశమును సృజించి వాటిని విశాలపరచి భూమిని
భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు దాని మీదనున్న జనులకు ప్రాణమును ప్రాణమును దానిలో నడుచు వారికి దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీకు సెలవిచ్చుచున్నాడు చూస్తున్నాడు ఆకాశమును సృజించి దానిని విశాలపరిచి భూమిని దానిలో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జంతువులకు ప్రాణమును ప్రాణమును దానిలో నడుచు వారికి నడుచు వారికి జీవాత్మను ఇచ్చి దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు సెలవిస్తున్నాడంట సమస్త భూమిని ఈ నీళ్ల మీద పరిచి ఆకాశమును విశాలపరిచి భూమి మీద ఉన్న సమస్త మానవులకు ఆయన ఏమిచ్చాడు చెప్పండి జీవాన్ని ఇచ్చాడంట జీవాన్ని ఇచ్చి వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు మీరు ఈ రీతిగా నడుచుకోవాలి ఈ ఆకాశములు భూమి ప్రకృతి అంతా కూడా నేనే వాటిని 6 దినములలో తయారు చేసి తర్వాత 7వ దినమాను నేను విశ్రాంతి పొంది ఉన్నాను మీకు జీవాత్మనిచ్చి ఉన్నాను జీవమునిచ్చిన వాడును నేనే కనుక మీరు జాగ్రత్తగా ఉండండి ఈ ఆకాశము ఈ జంతువులు ఈ ప్రకృతి అంతా కూడా ఆయన ఈ భూమి మీద ఆయన చేతి పనితో తయారు చేశాడు ఈ సృష్టిని సృష్టించాడు కనుక దేవుడు చూడండి ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఆశీర్వదించి ఎట్లనగా ఎట్లనగా మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి భూమిని నిండించి భూమిని నిందించి దానిని లోపరుచుకొనుడి దానిని మీరు లోపరుచుకొనుడి లోపరుచుకొనండి సముద్రపు చేపలను సముద్ర చేపలను ఆకాశ పక్షులను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని ఏలుండని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఏం చెప్పాడు చెప్పండి వాటిని మీరు ఏలుడని వేలండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి భూమి మీద ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఆశీర్వదించి ఫలింపులను ఆయన ఏం చేస్తాడు మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి భూమిని నిండించి భూమిని నిండి దాన్ని లోపరుచుకొనుడి దానిని మీరు లోపరుచుకునండి సముద్రపు చేపలను సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని ఏలమని దేవుడు వారితో చెప్పాడు వారితో చెప్పి ఉన్నాడు భూమి మీద ఉన్న ప్రతి పురుగులను జాతులను సింహములను జీవరాశులను సమస్తము మీరు వేలండి మీరు అభివృద్ధి చెందండి ఆశీర్వదించి ఈ భూమిని అంతా కూడా మీరు నింపండి మీరు ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చాను కానీ వీటన్నిటినీ మీరు ఏలండి కానీ వాటికి మాత్రం మీరు నమస్కారము చేయకూడదు వాటిని మీరు పూజించకూడదు వాటిని మీకు దేవుడే అప్పగించాడు వాటిని మీకు దేవుడు అప్పగించాడు వాటిని మీరు పూజించవద్దు వాటిని మీరు కొలవవద్దు వాటి స్వరూపము మీరు తయారు చేసుకోవద్దు కనుక వాటన్నిటినీ మీకు వేలే అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు భూమి మీద సర్వాధికారాన్ని దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు ప్రాణాన్ని ఇచ్చాడు ఆయుష్ని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రకృతి అంతా కూడా నీ పాదవశము చేసి నీకు లోపరిచి ఈ భూమి మీద సమస్త ఆశీర్వాదాలన్నీ కూడా నీ వశము ఆయన చేసి ఉన్నాడు కనుక చూడండి ద్వితీయ ఉపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం ఏలయనగా నీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు రోషము కలిగిన దేవుడుగా ఉన్నాడు ఉన్నాడు మీ దేవుడు ఎలాంటి వాడు చెప్పండి దహించు అగ్నియు అగ్ని వంటి వాడు ఆయన రోషము కలిగిన
దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండము 4:15-19 చదువు. ఓరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువును ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద పాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ళయందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమ గాని మగ ప్రతిమ గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశము వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త కలిగి ఉండండి. ఆయన ఓరేబులో ఆయన స్వరాన్ని మాత్రం విన్నారు కానీ ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. ఆయన స్వరూపాన్ని చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు. బ్రతికే అవకాశం లేదు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మీ దేవుడు మిమ్మలను సృష్టించిన దేవుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక భూమి మీద ఉన్న సమస్త ప్రకృతిలో ఉన్న ఏ ప్రతిమను కూడా నీవు చేసుకుని దానికి సాగిల పడకూడదు, వాటికి నమస్కరింపకూడదు. ఆకాశ సైన్యము, మహాసైన్యం, నా సైన్యం, సూర్య చంద్ర నక్షత్రాలన్నిటినీ కూడా నేను మీకు, ఎందుకంటే వెలుగుగాను వాటిని సూర్యచంద్రులుగా నేను మీకు పంచిపెట్టి ఉన్నాను. వాటికి మీరు నమస్కరింపకుండానట్లుగా జాగ్రత్త పడండి. వాటికి పూజించకుండా మీరు జాగ్రత్త పడండి. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, భూమి మీద ఉన్న సమస్త ప్రకృతిని మీకు లోబరిచాను. ఆకాశ నక్షత్రాలు, అలాగే సూర్యచంద్రులు, సముద్రములో ఉన్న మత్స్యములు, అలాగే భూమి మీద ఉన్న ప్రతి చెట్టు పుట్ట సమస్తము కూడా, ఇవన్నీ మీరు వేలండి. వాటిని పూజింపకుండా మీ ప్రవర్తన మీరు చూసుకొనండి. దేవునికి స్తోత్రము. కనుక వాటికి పూజ చేయకుండా మీరు జాగ్రత్త పడండి. ఏ ప్రతిమను కూడా మీరు చేసుకొనకూడదు, ఏ రూపమును కూడా మీరు సాగిల పడకూడదు. దేవుడు మీ దేవుడు ఎలా ఉండి వాడు చెప్పండి, రోషము కలిగిన దేవుడు. ఆయనను చూసిన ఏ నరుడు కూడా బ్రతికి ఉండలేదు. కనుక అలాంటి దేవుడు ఈరోజు ఆయన స్వరూపములో నిన్ను సృష్టించాడు, నీకు ఆయుష్నిచ్చాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక్కసారి నీవు ఆలోచిస్తే, నిన్ను దేవుడు ఏ విధముగా సృష్టించాడో, ఎందుకు సృష్టించాడో, ఈ ప్రకృతికి సాగిలపడమని, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి నీవు నమస్కరింపకుండున్నట్లుగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ భూమి మీద ఆయన స్వరూపములో మనము ఉన్నాము కనుక ప్రతి విషయంలో కూడా దేవుని ప్రణాళిక ఎరిగిన వారిగా ఉండాలి అని, దేవుడు శక్తివంతుడని, దేవుని యొక్క శక్తి ముందు మనము, ఎందుకంటే శక్తివంతుడిగా మనలను సృష్టించి మనలను గొప్పవారిగా సృష్టించాడు. ఈ భూమి మీద ఏ ప్రతిమను చేసుకుని నీవు సాగిలపడితే ఆయనకు కోపాన్ని తెప్పించే వ్యక్తిగా
ఉంటున్నావు. కనుక నీవు జాగ్రత్తగా ఉండు, ఆయనకు కోపమును నీవు రేపవద్దు అంటున్నాడు. నిర్గమకాండములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి. నిర్గమకాండం 23:21 ఆయన ఏమంటున్నారు చెప్పండి. అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని, నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల, చెప్పినది నీవు యావత్తు చేసిన ఎడల, నేను నీ శత్రువులకు శత్రువును, నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును, నీ విరోధులకు నేను విరోధినయ్యు నడుసును. అలాగే దేవుడు ఏమన్నారు చెప్పండి. నా సన్నిధిని నీవు నిందారహితుడిగా ఉండవలను, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. పైన ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, సన్నిధిని జాగ్రత్తగా ఉండి, ఆయన మాట వినవలను, ఆయన మాటను నీవు వినవలను, ఆయనకు కోపము రేపవద్దు, నీవు కోపము రేపవద్దు, రేపవద్దు, హేయమైన క్రియలు చేసి ఆయనకు నీవు కోపము రేపవద్దు, రేపవద్దు అంటున్నాడు ఆయనకు. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన, ఈ భూమి ఆకాశములను సృష్టించి సమస్త మానవులకు ప్రాణాన్ని జీవాన్ని ఆయుష్ను ఇచ్చి సమస్త జీవరాశులన్నిటినీ కూడా నీకు ఆహారముగా మార్చి ఈ ప్రకృతిలో ఏ విషయంలో కూడా దేనికి నమస్కారము చేయకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. నా దూత నీకు కావలిగా ఉంటుంది, నేను నీకు చేసే ప్రతి పనిలో నేను నీకు తోడుగా ఉంటాను. చూడండి నిర్గమకాండం 33:17 మోషేతో కాగా యెహోవా, అప్పుడు చూడండి కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నేను నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదునని, ఎరుగుదునని మోషేతో చెప్పగా, మోషేతో చెప్పగా అతడు దయచేసి, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన ఆయన నా మంచితనమంతయు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, నీ ఎదుట నేను కనపరిచెదను, యెహోవా అను నామమును, యెహోవా అగు నామమును నీ ఎదుట ప్రకటించెదను, నీ ఎదుట నేను ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరి యందు కనికర పడెదను, నేను ఎవరి యందు కనికర పడెదను, వాని యందు కనికర పడెదను, నేను కనికర పడెదను, మరియు ఆయన, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు, చూడజాలవు, ఏ నరుడును, ఏ నరుడును నన్ను చూచి, నన్ను చూచి బ్రతుకడనెను, బ్రతుకడనెను, మరియు యెహోవా, మరి యెహోవా ఇదిగో, ఇదిగో నా సమీపమున, నా సమీపమున ఒక స్థలమున్నది, ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, ఆ బండ మీద నిలబడవలెను, నా మహిమ, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, నిన్ను దాటి వెళ్ళుచుండగా, ఆ బండ సందులో నిన్ను ఉంచి, ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు, నిన్ను దాటి నేను వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను, చేతితో నిన్ను నేను కప్పెదను, నేను నా చెయ్యి వెనుక తీసిన తర్వాత, చెయ్యి వెనుకకు తీసిన తర్వాత, నా వెనుక పార్శ్వమున, వెనుక పాటున నీవు చూచెదవు గాని, చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని, ముఖము నీకు కనబడని మోషేతో చెప్పాను, మోషేతో చెప్పాడండి. దేవుని ముఖాన్ని చూడాలని మోషే ఎంతో ఆశపడ్డాడు. దేవుడు సమస్త జనులకు ఆయన ఆజ్ఞలనిచ్చాడు. దేవుని స్వరాన్ని దేవుని సన్నిధిలో మోషే మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా అగ్ని మధ్య నుండి మోషేతో మాట్లాడుతున్న మాటలన్నీ రాసుకుని ఇశ్రాయేలీల ప్రజలకు వారిని వాటిని బోధించేవాడు. అయ్యా నిన్ను చూడాలని నాకు ఎంతో ఆశగా ఉన్నదయ్యా, ఒక్కసారి నీ మహిమను నాకు చూపించవా అని అడిగినప్పుడు నా ముఖాన్ని నా మహిమను చూసిన వాడు ఎవడు బ్రతకడు, బ్రతకడు. భూమి మీద దేవుణ్ణి చూసిన ఏ నరుడు బ్రతకలేడు. కనుక మనం ఏం చేస్తున్నాం చెప్పండి. దేవుడిగా మనం అనేక విషయాలలో కొన్నిటికి సాగిలపడుతున్నాం.
ఆయన అంటున్నాడు, ఏ ప్రతిమకు మీరు నమస్కారం చేయకూడదు, మీ దేవుడు దహించు అగ్ని అయిన ఉన్నాడు, రోషము గల దేవుడు. ఆయన రోషము కలిగిన వాడు, ఆయనను చూసిన ఏ నరుడు కూడా బ్రతకడనెను, బ్రతకలేడు. భూమి మీద అంత శక్తివంతుడు మోషేతో అంటున్నాడు, నా కుమారుడా, నీవు నన్ను చూడాలనుకుంటున్నావు, నా మంచితనం అంతా నేను నీకు కనపరిచాను కదా, సాలదా అంటే, సాలదయ్యా నీ మహిమను నేను చూడాలి అని ఆశ కలిగినప్పుడు, ఇదిగో ఆ ఎదురుగా ఉన్న బండ మీద నీవు నిలబడు, నేను నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా చెయ్యి నీ మీద అడ్డుగా పెట్టి, నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెనకమాల మాత్రమే నీవు చూచెదవు చూడగలుగుతావు, లేకపోతే నన్ను ముఖాముఖిగా చూస్తే నీవు బ్రతుకవు, బ్రతకలేవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనకు మనము కోపము రేపవద్దు. చూడండి, కీర్తన గ్రంథము 106:35 చదవండి. 36, అన్యులతో సహవాసము చేసి, అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి క్రియలను వారు నేర్చుకునిరి, నేర్చుకునిరి వారి విగ్రహములకు పూజ చేసిరి, విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరియాయను, వారికి ఉరియాయను. మరియు చేత నడిపించబడిన ఇశ్రాయేలీయులు, మోషే ఆయన మహిమ చేత నడిపించబడిన ఇశ్రాయేలీయులు దేవుని కార్యములను చూసి వారు ఏం చేస్తారు చెప్పండి, వెంటనే మర్చిపోయారంట. దేవుని యొక్క మహిమను, స్వరాన్ని విని ఆయన ఆకాశములో నుండి మన్నాను కురిపించి జీవజల ఊటలను వారికి తాగించి అరణ్యములో మేఘస్తంభముగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారిని కాపాడి వారి కాళ్ళ చెప్పులు తెగిపోకుండా, వారి బట్టలు మాయకుండా చక్కని వాతావరణముతో 40 సంవత్సరాలు వారిని పోషిస్తే దేవుని కార్యాలు చూసిన ప్రజలు ఏం చేశారు చెప్పండి, వెంటనే మర్చిపోయి ఆయన కార్యములను చూసి వారు మర్చిపోయారు. ఈనాడు కూడా అనేక మంది ఇటు అటు కాకుండా జీవిస్తూ ఉన్నారు. ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి, నుల్లు వెచ్చని స్థితిలో ఉండకండి, దేవునికి మీరు కోపాన్ని రేపవద్దు అంటున్నాడు. కనుకనే ఆనాటి ప్రజలు వెంటనే మర్చిపోయి ఏం చేశారు చెప్పండి, దేవుడు ఏ సావాసం అయితే చేయొద్దని చెప్పి ఉన్నాడు, ఆ సావాసం చేసి ఏం చేశారు చెప్పండి, సహవాసము చేసి అన్యులతో వారు సావాసము చేసి వారి క్రియలు నేర్చుకుని, వారి క్రియలను వారు నేర్చుకుని వారి విగ్రహములకు, వారి విగ్రహములకు పూజ చేసిరి, పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. వారికి ఏమైనా చెప్పండి, ఉరి అయ్యను, ఉరి అయ్యిందంట. వారు విగ్రహాలకు సాగిలపడి దేవుడు ఏ సావాసమైతే చేయొద్దని చెప్పాడు, వారు ఏ సావాసమైతే మీకు శ్రమ కలుగుద్దని చెప్పాడు, ఆ సావాసాన్ని చేసి వారి ఉరిగా మార్చుకుని ఉన్నారు.